రాజశేఖర్ రెడ్డి గారు, బ్యాక్ టు యూ, చెప్పండి సార్. హలో చెప్పండి. కాంగ్రెస్ కి బలమైన స్థానం, టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉండడం, అదే విధంగా వారు ఇక్కడ ఎంపీగా ఉండడం, మూడోది వారి సచివమైన ఇక్కడ పోటీ చేయడం, అందువల్ల ఇది చాలా బలమైన స్థానం. అయినా ఇవాళ టిఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తున్న పనులకు ఇది ఒక ఎండార్స్మెంట్. గత 9-10 నెలలుగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సభ జయం చేసి ప్రజలిచ్చిన తీర్పు, సంక్షేమానికి వాళ్ళు ఇచ్చిన ఓటు, ఫైనల్ గా హుజూర్ నగర్ అభివృద్ధి కోసం ప్రజలిచ్చిన పార్టీ ఓటని చెప్పి మేము భావిస్తున్నాం. రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సరే, తాజాగా హుజూర్ నగర్ ఎన్నికకి ఆర్టీసీ సమ్మెకి ముడిపట్టాయి. ఈ అంశాలన్నీ కూడా ఉన్నప్పటికీ భారీగా మెజారిటీతో గెలవడానికి కారణం, అంటే ఇప్పుడు ఒక అనలిస్ట్ నాతో ఇప్పుడు చెప్తూ జవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీ మీద ఈ గెలుపును చూడాల్సిన అవసరం ఉంది అన్నారు. అంటే కాంగ్రెస్ బలహీనత వల్ల మీది మీ గెలుపుగా చూడాల్సిన అవసరం ఉందా? అంటే కాంగ్రెస్ బలహీనత కాదండి, చాలా తప్పు చెప్తున్నారు. కాంగ్రెస్ బలమైన సీటు ఇప్పటి వరకు వాళ్ళే గెలుస్తున్నారు. దాన్ని ఇప్పటి దాకా ఎమ్మెల్యేగా ఉన్నది టిపిసిసి అధ్యక్షులు, వారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, వారి సతీమణి అక్కడ పోటీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది తన సీట్ ని ఇవాళ గెలుపుకు కారణం ప్రతిపక్షాలు మాట్లాడిన అసత్యాలు, అసభ్య ప్రచారాలు కూడా ప్రజలు ఐక్యం గట్టి చెప్పారు. ఇవాళ ఈ ఎన్నికల్లో మేము చెప్పలే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఇలా విజయనగర్కి వచ్చి ఇవాళ ఆర్టీసీ మీద తీర్పు ఇవ్వండి అని అడిగారు. లేకపోతే హుజూర్ నగర్ లో ఇంతకుముందు చేసిన ఉత్తమ్ చేసిన అభివృద్ధి మీద తీర్పు ఇవ్వమని అడిగారు, కేసీఆర్ గారి పథకాల మీద తీర్పు ఇవ్వమని అడిగారు, కేసీఆర్ గారి పాలసీల మీద తీర్పు ఇవ్వమని అడిగారు. ప్రజలు వాళ్ళు అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చారు. వారు మాట్లాడిన ఒక్కొక్క అసభ్యకరమైన మాటకు ఒక్కొక్క ఓటు మాకు పెరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన పాజిటివ్ సర్టిఫికేట్. సో ఆర్టీసీకి మరొకసారి ఇచ్చిన సర్టిఫికేట్. సో ఆర్టీసీకి సంబంధించి ముఖ్యమంత్రి ఏదైతే విధానం తీసుకున్నారో, ప్రభుత్వం ఏదైతే విధానం అవలంబించిందో, దాన్ని కూడా ఈ ఫలితం రూపంలో తెలంగాణ ప్రజలు, అంటే దానికి సంబంధించి పూర్తిగా కాకపోయిన ఒక ప్రాంతానికి సంబంధించైనా అది కూడా ఎండార్స్మెంట్ అనుకోవచ్చా మీ ప్రభుత్వం తీసుకున్న విధానానికి సంబంధించి? ప్రతిపక్షాలు, యూనియన్లు, సంఘాలు, వ్యక్తులు, చెట్లు ఇవాళ కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మాట్లాడుతున్న విధానాలు, వారి యొక్క ప్రచారం ఇక్కడికే వచ్చేసారు. ఆర్టీసీ మీద ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న నిర్ణయాలు ఏదైతే దానికి మీరు ఓటు ఇవ్వండి అని చెప్పేసి వారి నాయకులు అక్కడ మాట్లాడారు. మేము మాట్లాడలేదు. కాబట్టి వారు మాట్లాడిన దానికి ఇవాళ సమాధానం వచ్చిందని మేము అంటున్నాం. అదేవిధంగా మీరు ఆర్టీసీ రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికుల మీద ఉన్నది. కార్మిక సంఘ నాయకులు వాళ్ళని మొత్తం కూడా తెరగేవారు. ఆ యూనియన్ నాయకుల యొక్క దోర్బలంతో ఇవాళ మొత్తం కూడా సంస్థ ముందుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో వాళ్ళ నాయకులు ఆర్టీసీ సంఘ నాయకులు వచ్చారు, వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారు. ఇవాళ మిగతా బాబుపక్ష నాయకులు కూడా మొత్తం కూడా ధర్నా చేసి ఇబ్బంది పెట్టారు. అయినా ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇచ్చిన నిర్ణయాలకి ఒక పాజిటివ్ ఓటుగా ప్రజలు, హుజూర్ నగర్ ప్రజలు మొత్తం గులాబీ జెండా ఎత్తుకున్నారు. కాదు, కొంతమంది విశ్లేషిస్తున్నట్టుగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది కాబట్టి ఇక ఆర్టీసీకి సంబంధించి కూడా ఏదో ఒక అంశం తేల్చేస్తారు ప్రభుత్వం, ప్రభుత్వ అధినేత అని. దానికి దీనికి ముడిపెట్టి చూడాల్సిన అవసరం ఉందా? మేము ముడిపెట్టలేదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఆర్టీసీ సమ్మె, దాని యొక్క పర్యవసనాలు, అదేవిధంగా కోర్టు యొక్క నిర్దేశం, అవన్నీ కూడా ప్రభుత్వం తగు విధంగా చర్య తీసుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్షాలు, సంఘాలు వాళ్ళు ఇక్కడ దీనికి ఎన్నికల్లో ముడిపెట్టి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ గారి మీద ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారు. దానికి వారు సమాధానం ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. రాజేశ్వర రెడ్డి గారు, బీజేపీ ఈ మధ్య కాలంలో ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత మేమే రానున్న కాలంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉంటాం, ప్రత్యామ్నాయం మేమే అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో మీ కామెంట్ ఏంటి బీజేపీ మీద? ఈ ఎన్నికల్లో మొదటి నుండి 20 వరకు
కామెంట్ చేయలే. బీజేపీ ఖచ్చితంగా డిపాజిట్ పోతుందని ముందు చెప్పాను, డిపాజిట్ పోతుందని చెప్పాను. ఇవాళ డిపాజిట్ లో 5000 కోట్లు రావట్లేదు. కాబట్టి వారు 4 MP సీట్లు ప్లూ గా పెంచామని ఆరోపణ చేశారు. ఇవాళ వారి యొక్క బలం మీదనో వేరే దాని మీద వాళ్ళు తెలియలే. ఆ తర్వాత జరిగిన ఎస్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు 1% సీట్లు గెలవలే. కాబట్టి తెలంగాణలో బీజేపీ యొక్క పెద్ద వాళ్ళ యొక్క ప్రభావం ఉండదు. తెలంగాణ ప్రజలు వారిని తీసుకోరనే విషయాన్ని కూడా మేము పదే పదే చెప్పినాం. అయినా వారికి ఎక్కువగా ఊహించుకుంటూ చాలా పెద్దగా అంటే కేసీఆర్ గారిని చిత్రంత మాత్రమే వాళ్ళు పెద్ద నాయకులే అనే భావంతో ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన లక్ష్మణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి చాలా విపరీతంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా ప్రజల యొక్క తీర్పుని వాళ్ళు గౌరవంగా స్వీకరించాలి. అంశం మీద మాట్లాడవచ్చు, కానీ వాళ్ళతో మొత్తం కూడా ప్రభుత్వాలు ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు మిగతా వాళ్ళకి తెలియదు అన్నట్టు చాలా వింత పోకడంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ ఎన్నికలు తీసుకొని గత లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఈ ఎన్నిక తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు రాదు అనేది వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారని భావిస్తున్నా. సో మొత్తం మీద ఏ ఎన్నిక జరిగినా ఇవాళ అధికార టీఆర్ఎస్ ప్రత్యర్థి అంటే కాంగ్రెసే అంటారు. రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి టీఆర్ఎస్ కి? ఖచ్చితంగా మొదటి నుండి మేము అదే చెప్తున్నాం. ఇవాళ కానీ రేపు భవిష్యత్తులో కానీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి కానీ ప్రతిపక్షం కానీ కాంగ్రెస్ మాత్రమే. రైట్. సో ఈ గెలుపు మొట్టమొదటి ఉప ఎన్నిక అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల తరువాత, సో ఇందులో దాదాపుగా భారీ మెజారిటీ దిశగానే మీకు హుజూర్ నగర్ ఓటర్లు తీర్పు ఇచ్చారు. సో ఏం చెప్పదలుచుకున్నారు హుజూర్ నగర్ ఓటర్లకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అలాగే ప్రతిపక్షాలకు కూడా? ప్రతిపక్షాల యొక్క అక్కడికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నా. సంఘాలు పక్షాలు వామపక్షాలు లేక ఇతర వాళ్ళందరూ కూడా అంటే రోజు ఒక చిన్న అంశం వస్తే దాన్ని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చాలా అబద్ధంగా మాట్లాడుతున్న దానికి వారు మాట్లాడకూడదని తీర్పుగా భావిస్తున్నా. ప్రజలు కేసీఆర్ గారు చేస్తున్నది బాగుంది అట్లానే కానివ్వండి అని చెప్పేసి ఒక ఘాటుగా శ్రీనివాస్ మాట్లాడుతున్నా. ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ యూ. మీ మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా పెద్ద బాధ్యత పెట్టారు. మీరు మాకు తెలుసు, మేము దగ్గర నుంచి కూడా మేము చూసాం మీరు చేసే వర్క్ని. చాలా పెద్ద బాధ్యత పెట్టారు మీరు, దానికి అనుగుణంగా పనిచేశారు, అందరితో పని చేయించారు, ప్రజల్లోకి వెళ్ళారు. ఈ విజయం నిజంగా ఒక చారిత్రాత్మక విజయం. ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ యూ అండ్ ఎంటైర్ టీమ్. ఒక్క నిమిషం లైన్లో ఉంటారు రాజేశ్వర రెడ్డి గారు. బీజేపీ వేణుగోపాల్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. సార్, ఎన్నికలు రాజకీయాలు పర్మనెంట్ ఏం కావు. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో గెలిచింది, దాంట్లో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. అయితే మాకు వచ్చిన మాకు పోయినసారి వచ్చిన ఓట్లు కూడా చాలా తక్కువని, ఇప్పుడు కూడా మేమేం గెలుపు లక్ష్యంగా కాకుండా ఒక రాజకీయ పార్టీగా మా రైట్ మేము కొట్లాడాలి, పోటీ చేసినాం. మాకు డిబేట్ రాకపోవచ్చు, కానీ వచ్చే జనరల్ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాళ్ళు అనుకుంటే అనుకోనండి, అభ్యంతరం లేదు.